మీరు మీరు ఇలాగే స్టేజ్ మీద ఉండాలి ఇదే గెటప్తో. నేను ఒకసారి మన సింహాగారిని పిలుస్తాను స్టేజ్ మీదకి, ఆయన ఏ పాట పాడితే ఆ స్టెప్ మీరు వేయాలి. ఓకేనా? బుర్రు ఊపుతున్నారా? నాకు కనిపించట్లేదు. ఓకే, రెడీ. సింహగారు, ఆడియన్స్ ఇందాక స్టెప్ అడిగితే చేయలేదు, గెట్ రెడీ. ఓకే, ఇది ఒక అద్భుతమైన సూపర్ హిట్ సాంగ్, ఎస్ఎస్ తమన్ గారు చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ ప్రివిలేజ్డ్ బన్నీకి రెండు సాంగ్స్ రేస్ గురంలో సినిమా చూపిస్తాం. అండ్ హియర్ ఈస్ ద సెకండ్ సాంగ్. రియల్ గానే బ్లాక్ బస్టర్ అయింది. ఎస్పెషల్లీ ది సాంగ్ ఇస్ డెడికేటెడ్ అగైన్ టు బోయపాటి గారు, అల్లు అర్జున్ గారు, గీతా ఆర్ట్స్ కి అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సరేనోడు. హియర్ వి గో. గట్టి చప్పట్లు. సిలకలూరు 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 ఏ సిలకలూరు 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 అందరూ ఏయ్ సిలకలూరు సిందామణి నా పేరేంటి తెలియనోళ్ళు లేరే జానే వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాకు అంటే చారే బోణి ఉన్న బలం సగ సంతాయిద్దామని సన్న జాజి పండగలు చేద్దామని ఎటుకి చూస్తా నాయడున్నాడని నా సిదర పుల్లకు శయ్యప్పుగరును నీ సరుకంతయ్యమని రాసుకోండి లైఫ్ ఇంకా బ్లాక్ బస్టర్ రా 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 బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మన Thank you.
1 2 3 4 బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ రే మన గీత ఆర్ట్స్ బ్యానర్ ఇంకా బ్లాక్ బస్టర్ రే 1 2 3 బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ రే మన మన్ని ఇంకా స్టెప్ పెట్టే బ్లాక్ బస్టర్ రే మన మన్ని ఇంకా డాన్స్ చేస్తే బ్లాక్ బస్టర్ రే మన మన్ని ఇంకా యాక్ట్ చేస్తే బ్లాక్ బస్టర్ రే Once again, thanks to Taman Garu for this nice number. Thank you so much and congratulations to the whole team of Sarainodu. Congrats. Thank you, Simha Garu and Sai Shilpa. Thank you so much. So, Blockbuster Sarainodu, Samo Family Entertainer. This function ni motta meeru Gemini News, inka NTV, TV9 lo pratyaksha prasaram chustunnaru. And whole event was organized by Shreyas Media. Atiloka Sundari, oka song dedicate chases I'm already. Next. ఫుల్ ఫామ్ లో ఉన్నారు అసలు. ఎమ్మెల్యే మీనింగ్ ఏంటి చెప్పండి, మీ అందరికి ఉన్నారా ఎమ్మెల్యేలు? మై లవ్లీ ఏంజల్. సో ఈ లవ్లీ ఏంజల్ సాంగ్ మేకింగ్ కూడా ఒకసారి చూసేద్దాము. మేకింగ్ ఏవి ప్లీజ్. Sampete sampeye kumete kumeye aina nanu lauseye o yamelye yesete yeseye kosete koseye parlete ituraye o yamelye na yamelye yamelye ante nuvu anukunnadi em kaade yamelye ఎల్లంటే లవ్లీ 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 ఏ అంటే ఏంజల్ 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 యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే యు ఆర్ మై ఎమ్మెల్యే మై లవ్లీ ఏంజల్ మై లక్కీ యాపిల్. దట్స్ ది మేకింగ్ ఆఫ్ ఎమ్మెల్యే. ఇక్కడ ఎమ్మెల్యే లేని అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, పేరు పులకింత, టైలరింగ్ చేస్తూ ఉంటుంది. కావాలా? మీకోసమే వస్తానంటుంది. నెక్స్ట్ పిలిచేద్దాం. సో ఈ మూవీలో మనకి ఇలా ఎన్నో కడుపుబ్బ నవ్వుకునే సీన్స్ ఉన్నాయి. సో అలాంటి బ్యూటిఫుల్ సీన్స్ లో ఒక్క సీన్ ఇప్పుడు సరైనోడు ఫ్యాన్స్ అందరి కోసం. లెట్స్ హావ్ ఎ లుక్. అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు? అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనీయడని. ఓ, ఎంతసేపు సార్ వచ్చి? ఇప్పుడే సార్ వచ్చాను. బాబుకి హెల్త్ కేర్ అంటే ఏంటో చెప్తున్నాను. ఏమైంది? ఇంతకుముందు బాబు రూములో నుంచి మందు వాసన మాత్రమే వచ్చేది, రాత్రి వామిటింగ్ వాసన కూడా వచ్చింది. బాగా డెవలప్ అయ్యాడు సార్. తాగడం అంటే ఉల్లాసం కోసం తాగాలి బాబు, అదేదో ఉద్యమంలా తాగకూడదు. ఎందుకు సార్ అంత సీరియస్ గా చూస్తారు? సింపుల్, పెళ్లి చేసేయండి, దారిలోకి వచ్చేస్తాడు. వీడికి ఎవరిస్తారండి పిల్లని? అలా అనకండి సార్, నాకు తెలిసి 10th class ఫెయిల్ అయ్యి టైలరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న పులకింత అని ఒక అమ్మాయి ఉంది, మీ వాడికి పర్ఫెక్ట్ మ్యాచింగ్. పులకింత టైలరింగ్? పని పాట లేని బాబు గారికి టైలరింగ్ నేర్చుకునే అమ్మాయి కాకపోతే కలెక్టర్లు ఎమ్మెల్యేలు వస్తారా? మ్యాచ్ ఓకే చేస్తా అబ్బాయిలకి ఓకే అంటే. కాకపోతే ఈ పులకింత టైలరింగ్ ఎవరో నేను చూడలేదు, మీరు చూడలేదు. సీన్ లో ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు కాబట్టి శ్రీకాంత్ గారిని పిలిచి అడిగేద్దాం. శ్రీకాంత్ గారు, లెట్స్ వెల్కమ్. ఈ లవ్లీ బాబాయ్కి గట్టిగా చప్పట్లు. ఈ మూవీ చూసిన తర్వాత ఇలాంటి బాబాయ్ అందరికీ ఉండాలనిపించిందండి. చక్కగా మనం ఏం చేసినా వెనకేసుకొస్తూ మనల్ని ప్యాంపర్ చేస్తూ. So please welcome sir.
గుడ్ ఈవినింగ్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. ఆ అమ్మాయి ఎవరు సార్? మేము చూడలేదు. చూడలేదా? అంత బాగా చెప్పారు పులకింత టైలరింగ్ అని. ఓన్లీ డైరెక్టర్ బోయపాటి గారికి ఒక్కడికే తెలుసు. నెక్స్ట్ సినిమాలో రివీల్ చేస్తారు. నెక్స్ట్ సినిమా? ఓకే. అందరికీ నమస్కారం. బన్నీ వచ్చిన తర్వాత మాట్లాడుతాను. బన్నీ వచ్చినట్టు ఉన్నాడు. అందరికీ నమస్కారం. బన్నీ ఒకసారి చెయ్యి ఊపేస్తే
విజయవాడ ప్రేక్షకులకు బన్నీ శుభాకాంక్షలు. ముందు బాబాయ్ మాట్లాడాక అబ్బాయి వచ్చి మాట్లాడతాడు. ఓకే, విజయవాడ ప్రేక్షకులకు బన్నీ శుభాకాంక్షలు. అందరికి నమస్కారం. కరెక్ట్గా 20 ఇయర్స్ బ్యాక్ మీ అందరికీ గుర్తు ఉంటుంది, పెళ్లి సందడి అనే సినిమా వచ్చి ఇదే విజయవాడలో 175 డేస్ ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది. దానికి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు, మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మళళీ ఆయన ప్రొడ్యూసర్గా ఈ సరైనలో నేను కూడా ఒక బాబాయ్ క్యారెక్టర్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు అరవింద్ గారి విషయానికి వస్తే ఒక మంచి సంస్థ, గీతా సంస్థ, వాళ్ళ హీరోలతోనే కాదు బయట హీరోలతో కూడా చాలా మెగా హిట్లు ఇచ్చిన ప్రొడ్యూసర్స్. తన మన భేదం ఉండదు, అందరూ ఒకటే ఆయనకి. సో ఆయన ప్రొడ్యూసర్గా నేను అంతకుముందు పెళ్లి సందడి కానీ పెళ్ళం ఊరెళ్తే సినిమా కానీ నేను చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ మళ్ళీ ఈ సరైనలో చేయడం. ఇంత బ్లాక్ బస్టర్ ఫిలిం ఇచ్చారు మీరు అందరూ. ఎంత ఇచ్చారంటే ఆల్రెడీ 100 crores క్రాస్ చేసిన సినిమా ఇది. మేమే షాక్ అయ్యాం, ఇందాకే తెలిసింది నాకు మధ్యాహ్నం బస్సులో వచ్చేటప్పుడు అన్నీ చెప్తుంటే 100 crores దాటింది ఈ సినిమా అని. నిజంగా వండర్ఫుల్ బన్నీ, నిజంగా ఒక క్లాస్, అందరూ ఫ్యామిలీ, అందరూ ఇష్టపడే హీరో బన్నీ. ఈ సినిమాతో మాస్ హృదయాల్లో కూడా వెళ్ళిపోయాడు. డెఫినెట్గా బన్నీకి బోయపాటి మాస్ అండ్ బన్నీ క్లాస్ రెండు కలిపితే సరైనడు సినిమా. నిజంగా ఈ సినిమాలో మేమందరం, ఒక సినిమా హిట్ అయిందంటే ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు, అలాగే చిన్న చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు చేసిన ప్రతి టెక్నీషియన్స్ కూడా వాళ్ళ సినిమా ఎంత హిట్ అయిందనే ఫీలింగు మీకు అర్థం అవుతుంది. డెఫినెట్గా ఈ సినిమా విజయవంతమైనందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ప్రతి యూనిట్ మేము పండగ చేసుకుంటున్నాం, ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఒక బోయపాటి మాస్ డైరెక్టర్ అనేది అందరికి తెలుసు. అంతకుముందు సినిమాలు సింహ కానీ లెజెండ్ కానీ ఎంతో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు. అలాగే ఈ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు బోయపాటి కెరీర్లో కానీ బన్నీ కెరీర్లో కానీ హయ్యెస్ట్ గ్రాస్. ఇంకా ఉంది, ఇంకా రేపు ఎల్లుండి ఇంకా ఒక కంటిన్యూస్గా డెఫినెట్గా ఇది అన్నిటినీ క్రాస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బన్నీ నాకు చాలా, అంతకుముందు బన్నీ ఫ్యామిలీ మెంబర్గా నాకు తెలుసు, ఎప్పటి నుంచో చిరంజీవి గారితో కానీ పవన్ కళ్యాణ్తో కానీ వీళ్ళందరితో కూడా ఉన్న నాకు, అలాగే బన్నీ కూడా అనుబంధం. కానీ ఈ సినిమాలో ఆయనతో యాక్ట్ చేసిన తర్వాత ఇంకొక ఒపీనియన్ వచ్చేసింది. అది ఏంటంటే నిజంగా ఎంత కష్టపడతాడు ఈ అబ్బాయి, ఆ కష్టం అంటే ఏంటి, ఇంత ఇంత కష్టం మేము ఎప్పుడు పడలేదే, ప్రతి సీను ప్రతి షాటు నిజంగా మీ అందరూ, ఎందుకంటే ఒక్కసారి వినాలి. వెనకాల అల్లు అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వెనకాల మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు వెనకాల ఉన్నారు. అయినా సరే తనను తను నమ్ముకుని నేను బన్నీ అల్లు అర్జున్ని అల్లు అర్జున్గా ఎదగాలి అనుకుని ఆ కసితో ప్రతి షాటు ఎంతో కష్టపడి ఈరోజు ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫేస్ బై ఫేస్ ఆయన డెవలప్ అవుతున్న తీరు నిజంగా అద్భుతం. చాలామంది నేర్చుకోవాలి. ఆయన ఇప్పటికీ ఎంత కష్టపడతాడంటే పొద్దున్న 7 o'clock వచ్చిన దగ్గర నుంచి డైరెక్టర్ ఈవినింగ్ నైట్ ఎన్నైనా సరే ఆ ఫినిష్ చేసుకుని కానీ ఎల్లరైనా. సో అటువంటి బన్నీ సినిమాలో నాకు కూడా ఒక బాబాయ్గా చేసిన అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అప్పుడప్పుడు నాకు ఇష్టమైతే కొన్ని సినిమాలు చేస్తూ ఉంటాను. అంతకుముందు చిరంజీవి గారితో కానీ నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణతో చేశాను, మొన్న రామ్ చరణ్తో చేశాను, ఇప్పుడు బన్నీతో చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. బోయపాటి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు మంచి ఒక బాబాయ్ క్యారెక్టరు, మంచి సినిమా ఇచ్చారు. అలాగే బన్నీ బ్లాక్ బస్టర్, ఐ లవ్ యూ. ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్లు కొట్టాలి, నీ రికార్డులు నువ్వు ఇంకా మించుకుంటూ వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. అలాగే ఇంకొకటి, ఆది ఈ సినిమాలో ఒక విలన్గా చేసిన ఆది నాకు ఒక తమ్ముళ్ళు అంటాడు,
నిజంగా ఆది విలన్గా చేసేపాటికి నేను అనుకున్నాను కొట్టేశాడు ఆది కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని. సో ఆది చాలా బాగా చేసావు, అది వండర్ఫుల్. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ కానీ, ఒక యూత్ చక్కగా బన్నీకి తోడుగా అంత స్టైల్గా కూడా ఉన్నావు నువ్వు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఇక రకుల్ గురించి, ఇంకా ఇస్ వాళ్ళు టాప్ హీరోయిన్స్, అలాగే కెథరిన్, అందరూ కూడా బాగా చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మరొక స్పెషల్ పర్ఫార్మెన్స్తో మరొకసారి మన ముందుకు వచ్చేస్తుంది అంబిక. మనలో ఉన్న దేశభక్తిని మేల్కొల్పేలా ఈ పర్ఫార్మెన్స్ ఉండబోతోంది. సో అందరూ గెట్ రెడీ టు వాచ్ దిస్ అండ్ లెట్స్ వెల్కమ్ అంబిక ఆన్ టు ది స్టేజ్.
అంబిక లింకా బుక్ రికార్డ్ హోల్డర్ అండ్ అంతర్జాతీయంగా ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది అండ్ ఈ పర్ఫార్మెన్స్ స్పెషల్లీ డెడికేటెడ్ టు సరైనోడు టీమ్. థ్యాంక్ యూ అంబిక, థ్యాంక్ యూ. సో మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే రకుల్కి చాలా దేశభక్తి ఎక్కువ, చాలా పేట్రియాటిజం ఉంది తనలో. సో తనకు కూడా ఈ సాంగ్ స్పెషల్లీ డెడికేటెడ్ రకుల్. నచ్చిందా? థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ మన బ్లాక్ బస్టర్ సరై నోడు వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. తెలుగు పూర్తి చేస్తా ఆ తర్వాత యాస్టీస్గా, ఓకే, స్క్రిప్ట్ మర్చిపోద్దు. నెక్స్ట్ పిలిచేద్దాం వేదిక మీదకి తెలుగు తమిళనాట హీరోగా సక్సెస్ అవుతూ విలన్గా తొలి ప్రయత్నం చేసి సరైన విలన్ అనిపించుకున్నారు మన ఆది పినిశెట్టి. లెట్స్ వెల్కమ్ హిమ్. ఏం మామా బాగున్నారా? సౌండ్ సరిపోవట్లేదు మామా. ఇది సరైన సౌండ్ అంటే థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ అ లాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు, అది మీ వల్ల మట్టికే సాధ్యం. థ్యాంక్స్ అ లాట్. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఫిలింలో నేను ఒక మంచి పాత్ర చేసి చాలా బాగా చేశాడని చెప్పి మీ దగ్గర నుంచి అనిపించుకోవటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అ లాట్. దీనికి ముఖ్యంగా నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలండి. ఒకటి, అల్లు అరవింద్ గారు ఫస్ట్ కాల్ నాకు అనే చేశారు, రే ఇట్లా ఒక సినిమా ఉంది బట్ విలన్గా చేయాలి, ఓకేనా, నచ్చితే చెయ్యి అని చెప్పి ఫోన్ చేశారు నాకు. ఆ కాల్ చేయకపోతే ప్రాబ్లీ ఈ సినిమాలో నేను ఉండుండేవని కాదు. థ్యాంక్స్ టు హిమ్. అండ్ మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి గారు, ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఒక విలన్ పాత్రకి, వైరం ధనుష్ అనే పాత్రకి ఇంత అప్లాజ్ వస్తుందని చెప్పి నేను కళ్ళ కూడా అనుకోలేదండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, లవ్ ఇట్ యూ, లవ్ ఇట్ యూ మామా. నాకు స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడటం తెలియదండి, సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫ్యూ పీపుల్. 100% మెగాస్టార్, నో డౌట్ అబౌట్ ఇట్, 100%. అది మేము చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ టీం సంబంధించి మా కోస్టార్స్ శ్రీకాంత్ అన్న కావచ్చు, నిజమైన అంటే తమ్ముడు లాంటుడు అన్నారు బట్ హీఈస్ రియలీ మై బ్రదర్, మై ఎల్డర్ బ్రదర్. సాయి కుమార్ గారు, సుమన్ గారు, ఆల్ ద కోయాక్టర్స్, రకుల్, క్యాథరిన్, దో ఐ డెంట్ హ్యావ్ లాట్ ఆఫ్ కాంబినేషన్స్ విత్ దెమ్, యు గైస్ గేవ్ అ లాట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ సక్సెస్. ఇంకో ఇద్దరు గురించి చెప్పాలండి, వీళ్ళు లేకపోతే ఒకరోజు కూడా సినిమా షూటింగ్ జరగదు, వీళ్ళు లేకపోతే అసలు సినిమానే బయటికి రాదు. దే వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈరోజు ఒక మూలన కూర్చొని అసలు ఈ సినిమాకి నాకు సంబంధం లేనట్టు కూర్చుంటారు రెండు డిపార్ట్మెంట్స్. ఒకటి డైరెక్షన్ డిపార్ట్మెంట్, రెండోది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. వాళ్ళు లేకపోతే ఒకరోజు కూడా షూటింగ్ జరగదండి. సో థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ బోత్ ద డిపార్ట్మెంట్స్ అండ్ ద టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ ఫిలిం, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మా కెమెరామ్యాన్ రిషి పంజాబీ, దెన్ ఎవ్రీబడి, మా ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్, ఎవ్రీ వన్. సో థ్యాంక్స్ లాట్ టు ద హోల్ టీమ్. అండ్ ఫైనల్గా మీ మా సరైనోడు బన్నీ, ఐ థింక్ బన్నీ ఈ బ్లాక్ బస్టర్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్, దెర్ ఇస్ సో మచ్ టు గో ఫర్ యూ. ఇంకా చాలా 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 హిట్స్ రావాలి నీకు అండ్ యువర్ డెడికేషన్, యువర్ ప్యాషన్. దిస్ బ్లాక్ బస్టర్ ఇస్ నాట్ ఎనఫ్. ఈ సినిమా ఈరోజు గ్రాస్ 100 crores దాటింది అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెరియర్, యూనో హిట్స్ ఇన్ యువర్ కెరియర్. బన్నీకి మట్టు కాదండి, ఈ సినిమా యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్కి ఈ సినిమా వచ్చి వాళ్ళ లైఫ్లో, వాళ్ళ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ అ లాట్ టు బోయపాటి గారు, థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనలీ మేము ఎంత కష్టపడినా, మేము ఇది చేసాం అది చేసాం అన్నా కూడా చివరికి మమ్మల్ని చూసి ఆదరించేది ఒకటే, ఒకళ్ళే, ప్రేక్షక దేవుళ్ళు, అది మీరే. థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ అండ్ లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ మీ, థ్యాంక్ యూ.
ఏమండి వైరం ధనుష్ అలా వచ్చి కామ్ గా దిగిపోతే ఎలా డైలాగా చూడండి. ఓకే విజయవాడతో పెట్టుకోవాలంటే బ్రాండ్ ఉండాలిరా నా కొడక. థ్యాంక్ యూ. బ్రాండ్ కాదు ప్రేమ, టన్నులు టన్నులు ఉంది కవలా. సో బ్లాక్ బస్టర్ సరే నోడు. సో నాకు ఎందుకు మన ఎనర్జీ మన హుషారు ఇవన్నీ చూస్తుంటే ఇట్స్ టైమ్ టు ప్రైవేట్ పార్టీ అనిపిస్తుంది. ఏమంటారు అబ్బాయిలు మీకు చాలా ఫేవరెట్ సాంగ్ ఈ సాంగ్ నాకు మీ డాన్స్ చూస్తుంటే అర్థమైపోతుంది. సో మరి మన ప్రైవేట్ పార్టీ సాంగ్ ప్రోమో చూసేద్దాము. ప్రోమో ప్లీజ్. This is a private party. Now paparazzi, I'd say paparazzi, cheering any secret location. Private party, only by invitation. Bar closed, out on Danny, lay to tension. Free liquor, start with a limitation. Manam adi kinda meeda party. Manam party in the party. Hey, hearty, drink away na tochi. Let's go tripping in my Maserati. Hello, how do you do? అడిగి వాడి లేదు చుట్టూ అంతా ఫిరును నేను వేసే పతం. ఐ ఎమ్ నౌ ఆఫ్ డ్యూటీ విదౌట్ ఐడెంటిటీ. చేద్దాం ఏదో ఒకటి కొంచెం గీతే దాటి. చూస్తూ ఉండిపోయాను. విజయవాడ సూపర్. సో పిలిచేద్దాము స్టేజ్ మీదకి మన ఎమ్మెల్యే గారిని. ఓకే బన్నీకి లవ్లీ ఏంజెల్, మనకి లక్కీ యాపిల్. సో లెట్స్ వెల్కమ్ లవ్లీ ఎమ్మెల్యే ఆన్ టు ది స్టేజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గైస్ ఫర్ కమింగ్ హియర్ టుడే అండ్ మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. వీ ఆల్ ఓవ్ ఇట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బోయపాటి గారు ఫర్ దిస్ వండర్ఫుల్ రోల్, గీతా ఆర్ట్స్, బన్నీ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. దిస్ వాజ్ లైక్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. దిస్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంత బ్యూటిఫుల్ ఎమ్మెల్యేని చూసి విజయవాడ కుర్రోళ్ళు పాపం చెమటలతో. సో మరి ఈ ఎమ్మెల్యే విజయవాడ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తే ఓకేనా? ఓటేస్తారా? థ్యాంక్ యూ. సో క్యాథరిన్, విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సీన్? మీకు చాలా ఇష్టమైన సీన్ ఏంటి మూవీలో మీరు బన్నీ కాంబినేషన్లో? తెలుగులో ఎలా చెప్పాలి నాకు తెలీదు, కానీ నా డైలాగ్స్ నాకు గుర్తుంది. ఓకే ఇంకెందుకు లేట్ చెప్పండి. ఆగండి, నేను కూడా బోయపాటి గారిలో చెప్తాను.
లైట్స్ కెమెరా యాక్షన్. తాత తీస్త కొడక ఏమ్రా పోల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేశావంట బట్క బగాయించుడే బిడ్డ నీకెవడో సపోర్ట్ చేస్తారంట ఆ సన్నసికి చెప్పు గంట లోపల దుకాన్ బంద్ అవ్వకపోతే స్టేషన్లో పడేసి తిరిగి తెంచి కార పొడి కోర్పేస్తారోయ్. వావ్ ఎవరండి హీరోయిన్లకు తెలుగు రాదని చెప్పింది ఇప్పుడు చెప్పమనండి చూద్దాం కదా ఒప్పుకుందాం కదా ఒకసారి ఎమ్మెల్యేకి జై. థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ గైస్ సో వెరీ మచ్. థ్యాంక్ యూ క్యాథరిన్ థ్యాంక్ యూ. ఇందాక ఎమ్మెల్యేని ఫేవరెట్ సీన్ అడుగుతుంటే నాకు ఒక సీన్ గుర్తొచ్చింది. యూజువల్లీ మన ఎస్ఎంఎస్లో ఇంట్లో మన ఫాదర్స్ చదివినప్పుడు చాలా బాగా కవర్ చేసుకుంటాము. ఏంటో మాది చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే తెల్లారింది లేజో ఆ సీన్ ఒకసారి మనం చూసేద్దాము. ఏవి ప్లీజ్ అసలు మెసేజెస్ ఏంట్రా? మెసేజ్లు ఏంటి? 1, 2, 3 ఈరోజు నేను ఫ్రీ. 4, 5, 6 నీ మీద నేను ఫిక్స్. సరదాగా నాన్నగారు. సన్నొస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుంది. ఏంట్రా ఇది కొటేషన్ నాన్నగారు? చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే తెల్లారిందిక లేలే ఇదేంట్రా? వేకప్ కాల్ నాన్నగారు. ఆహా ఎప్పుడు వేస్తావు లైన్ నాన్నగారు? ఎప్పుడు పడతావు లవ్? ఎప్పుడు చేస్తావు ఫోన్? యారా నానా, ఎమ్మెల్యే నచ్చితే ఓటయ్యాలి కానీ లైన్ అయ్యటం ఏంటి? కాదే ఎమ్మెల్యే కొడలకు వస్తే ఎన్ని లాభాలో తెలుసా? బయటికి వెళ్ళాలంటే కారు ఫ్రీ, వంట వండాలంటే గ్యాస్ ఫ్రీ, రైలు ఎక్కాలంటే సీట్ ఫ్రీ, ఎవరికైనా కాల్ చేయాలంటే ఫోన్ ఫ్రీ, కష్టపడకుండా మనకు పేరు ఫ్రీ. అబ్బామా ఆయన పరువు పోవటం కూడా ఫ్రీ అయినండి. అప్పా యామి టైమింగ్ రా సచ్చినాడా. రండి. బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరే నోడు సక్సెస్ మీట్ మీరు లైవ్ చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని జెమినీ న్యూస్ ఎన్టీవీ ఇంకా TV9లో అండ్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. సో ఇప్పటి వరకు సీన్స్ చూసాము, మళ్ళీ మనం సాంగ్స్లోకి వెళ్ళిపోతే అమ్మాయిలందరికీ కూడా, అమ్మాయిల కంటే లవర్స్ అందరికీ కూడా ఈ మూవీలో బాగా ఎక్కేసిన సాంగ్ తెలుసా. సో ఆ సాంగ్ ఏవి చూసేద్దాము. మేకింగ్ ఆఫ్ తెలుసా ఏవి ప్లీజ్. మహాలక్ష్మిని పిలిచేద్దాము స్టేజ్ పైకి.
అందం అభినయం అదృష్టం కలగలిపిన హీరోయిన్ అండ్ ఏ హీరో సరసనైనా సరే ఇట్టే ఒదిగిపోతుంది. అండ్ ఈ సినిమా నుంచి అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న రాకుల్ ప్రీత్ సింగ్. అతిలోక సుందరి అతిలోక సుందరి, తోలి చూపుకే ఇలా మత్తి పోయేనే మారి, ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. హలో విజయవాడ, వినపడలేదు అంతేనా? ఎలా ఉన్నారు? ఫస్ట్లీ మీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. ఈ సినిమాకి ఎంత పెద్ద హిట్ చేసినందుకు, పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు, అండ్ నన్ను ఎంత ఆదరించినందుకు, రెస్పెక్ట్ ఇచ్చినందుకు. తెలుగు ఫిల్మ్స్ నా లైఫ్కి ఒక భాగంలాగా అయిపోయింది, అండ్ నేను కూడా స్లోలీ స్లోలీ ఆల్మోస్ట్ తెలుగు అమ్మాయిలాగా అయిపోయాను. సో మీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ. సెకండ్లీ, టీమ్ మొత్తంకి మళ్ళీ థ్యాంక్ యూ చెప్పాలి. ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బిన్ పాసిబుల్ వితౌట్ ఎవ్రీ వన్ సపోర్ట్. ఫస్ట్లీ అలు అరవింద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ప్రాజెక్ట్. బోయపాటి సార్, ఐ థింక్ తన పేరు బ్లాక్ బస్టర్ బోయపాటి ఉండాలి. సో బీబీ ఆర్ బీ స్క్వేర్ సంథింగ్ లైక్ దట్ వీ నీడ్ టు కమ్ అప్ విత్. థ్యాంక్ యూ సార్, నన్ను మహాలక్ష్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ ఒక కొత్త లుక్లో ప్రజెంట్ చేసినందుకు. అండ్ ఆడియన్స్ కూడా ఆ క్యారెక్టర్తో చాలా బాగా కనెక్ట్ అయింది, ఆ ఎమోషన్తో కనెక్ట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అన్ అదర్ యాంగిల్ టు మీ. అండ్ ఆఫ్ కోర్స్ ఆర్ హీరో గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ లవ్లీ కోస్టార్. అండ్ ఆల్రెడీ శ్రీకాంత్ గారు చెప్పారు దట్ యునో హీస్ సో హార్డ్ వర్కింగ్, అండ్ నిజంగా చెప్పాలంటే యూ కెన్ నాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ యాజ్ టు హౌ మచ్ హార్డ్ వర్క్ హీ పుట్స్ ఇన్. ఎప్పుడు చూసినా నెక్స్ట్ షాట్లో ఏం చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా కాదు కాదు ఇంకొక చేద్దాం అంటే, ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ వన్ వర్క్ సో హార్డ్ అండ్ దర్ సో మచ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్ కోర్స్ ది ఎంటైర్ టీమ్, శ్రీకాంత్ గారు, ఆది, ఎవ్రీ వన్ ప్రెజెంట్ హియర్, ఎవ్రీ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వెరీ బెస్ట్ బిట్ టువర్డ్స్ ద ఫిల్మ్ అండ్ మేకింగ్ ఇట్ అ బ్లాక్ బస్టర్. అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో, ఐ వుడ్ లైక్ టు ఆల్సో థ్యాంక్ ద డైరెక్షన్ టీమ్, ద ప్రొడక్షన్ టీమ్, అండ్ మై పర్సనల్ టీమ్ ఇస్ వెల్ హూ వర్క్ ఎవ్రీ డే టు మేక్ అస్ లుక్ బెటర్ అండ్ బెటర్. సో అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, అండ్ మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చాలా పెద్ద థ్యాంక్ యూ. రకుల్, మీరు ఫస్ట్ టైం కదా విజయవాడ రావడం? ఎస్, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం విజయవాడ రకుల్ రావడం. సో నాకు తెలిసి ఎప్పుడు మర్చిపోదు, కానీ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి మళ్ళీ మళ్ళీ మీరు డెఫినెట్గా వస్తారు, బికాస్ విజయవాడ ప్రేమ అలాంటిది. సో ఇప్పుడు మీరు పాటలు కూడా బాగా పాడతారట, అంటే మాకు అలా బీబీసీ న్యూస్ అలా అందుతూ ఉంటాయి. నాకు అలాంటి పంచ్ డైలాగ్ లేదు, అంటే పాటల్లో మీరు ఫిక్స్ చేసేస్తారు. ఏ పాట వచ్చినా మీరు హమ్ చేస్తూ ఉంటారట, బాగా పాడతారంట, పాటలు బాగా వింటారంట, సెల్లో బ్యాటరీ అయిపోయే వరకు. నేను మ్యూట్ లో హమ్ చేస్తాను. ఓకే, మీ ఫేవరెట్ సాంగ్ ఒక చిన్న హమ్. పోనీ మీ సాంగ్ సరే నోడు, సరే నోడు. ఓకే, తెలుసా 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 తెలుసా. ఓకే, మీ అందరికి ఫేవరెట్ సాంగ్ కదా, తెలుసా తెలుసా. ప్రామిస్ చేయండి, నేను సింగ్ చేసిన తర్వాత మీది స్టిల్ ఫేవరెట్ ఉంటుంది. డోంట్ స్టాప్ రకుల్ లైకింగ్ ది సాంగ్. గేట్లన్నీ క్లోజ్ రకుల్. ఓకే, ఇక్కడ ఉంటారు అయితే నో ఆప్షన్. ఓకే, ఐ డోంట్, నాకు లిరిక్స్ సరిగా రాదు, ఐ జస్ట్ సింగ్ టూ లైన్స్. మీరు ఎలా పాడినా వాళ్ళకి చిత్ర గారు, సునీత గారు, మీరు జాయిన్ చేస్తారా? ఓకే, తెలుసా తెలుసా నుంచి జాయిన్ చేయండి ప్లీజ్, లేదంటే నా పరువు పోతుంది. అయ్యో లేదు లేదు లేదు. ఓకే, తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వుని, రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వు నేనని. వావ్, సూపర్.
అర్జెంటుగా 108 తెప్పించాలి. చాలా మంది పడిపోయి పాపం దెబ్బలు తగిలే మీ పాటకి, అలా ఫ్లాట్ అయిపోయారు అందరూ. వాయిస్ విని పడిపోయారు. ఏ లేదు, నెక్స్ట్ మీరు డబ్బింగే కాదు సింగింగ్ కూడా ట్రై చేయొచ్చు కదా. తమన్ ఇక్కడ లేదు, తర్వాత చెప్తాం మాట్లాడదాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రకుల్ ఫర్ ద బ్లాక్ బస్టర్ సక్సెస్. థ్యాంక్ యూ. సో సరే నోడు, టైటిల్ సాంగ్ కి ఇక్కడ ఎంత మంది ఫ్యాన్స్? ఇందాక బన్నీ వస్తున్నప్పుడే ఆ సాంగ్ ప్లే చేస్తే మీ ఎనర్జీ చూసాను. సో ద సేమ్ సాంగ్ వన్స్ అగైన్ సరే నోడు ఫ్యాన్స్ అందరి కోసం. ఏవి ప్లీజ్. ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగు వచ్చినాడు పిల్లగాడు, ఏ టింగు టింగు పెళ్ళు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కాని నీ లోపులోటు కంది రోడ్డు, ఎద్దు పల్లం వస్తే నన్ను సిద్ధు సిద్ధు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చి నూనె మళ్ళ నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. ఈ పాట ఇప్పుడు ఎందుకు ప్లే చేశాను అంటే, మీ అందరికీ కూడా అసలు ఈ సరైనోడు వెనకాలన్న అసలు సిసలైన సరైనోడ్ని ఇప్పుడు వేదిక మీదకి పిలిచేద్దాం అనుకుంటున్నాను. సో ఈ మూవీతో మరొక భారీ విజయాన్ని గీతాజ్ ఖాతాలో వేసుకున్న గీతాజ్ అధినేత మెగా ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. entry to majay shot tiger galore so hardcore ye sare nodu aaya hill jaye bro మెగా అభిమానులందరికీ ఫస్ట్ నా నమస్కారం. ఈ సినిమాని నేను ఇంత విజయంగా తీయగలడానికి ఇంకో ఇద్దరిని ఇక్కడికి పిలవకపోతే అది నాకు తృప్తి ఉండదు. బన్నీ వాసు అండ్ అశోక్ ఇద్దరిని ఇక్కడికి రమ్మని కోరుతున్నాను. బన్నీ వాసు అండ్ అశోక్ గారు అశోక్ విజయవాడ నాకు బాగా కలిసి వచ్చింది. మా ఆవిడది ఊరు, మా అత్తారు ఊరు. బన్నీ చిన్నప్పుడు ఈ రోడ్ల మీద తిరిగాడు, అది చెప్తాడు మీకు. మా అత్తగారు కూడా ఇక్కడే ఉన్నారు, మంచి అమ్మాయిని కానీ మాకు ఇచ్చారు. ఆ అమ్మాయి ఏమో బన్నీని కన్నది కనుక విజయవాడ మాకు ఇంత కలిసి వచ్చింది. ఈ విజయాలకి వాడ ఈ విజయవాడ. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 20 సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నేను అశ్విని దత్త తీసిన పెళ్లి సందడి అనే సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షను ఇక్కడ పబ్లిక్ గ్రౌండ్స్లో 20 సంవత్సరాల క్రితం ఇదే హీరోతో చేశాం. ఆయన వాళ్ళ బాబాయ్ క్యారెక్టర్లో మనతో చేసి ఇక్కడ ఈ ఫంక్షన్తో మన మీద ఉన్నాడు. అటువంటి విజయాలను అందించిన విజయవాడకి నా తల వంచి నమస్కరిస్తున్నాను. ఒక్కొక్కళ్ళు ఈ పిక్చర్లో ఒక్కొక్కళ్ళు ఏమేమి సాధించారు, ఎంత సాధించారని అనేక సార్లు చెబుతూ వచ్చిన మొట్టమొదటిసారిగా ఈ సాధించిందంతా కలిపితే ఈ మెగాస్టార్ అభిమానులే ఈ విజయానికి మొట్టమొదటి కారణం. బన్నీ బోయపాటి కాంబినేషన్లో వచ్చినప్పుడు చాలామంది ఈ స్టైలిష్ స్టారు ఇతనికి ఫ్యామిలీసు
ఈ మల్టీప్లెక్స్లు వీళ్ళు ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు, ఇతనికి బోయిపాటికి ఎట్లాగ కాంబినేషన్ కుదురుద్ది అని చాలామందికి సందేహం ఉంది. అటువంటి స్టైల్ని ఏమీ తగ్గించకుండా సూపర్ మాస్ని చేసిన బోయిపాటికి మరీ మరీ ఈ స్టేజ్ మీద నుంచి నేను అభినందనలు చెప్పాలి. బన్నీ ఎంత బాగా చేశాడని మీకు సినిమాలో చూశారు, రకుల్ ఎంత బాగా చేసిందో సినిమాలో చూశారు, తర్వాత నా స్నేహితుడి కొడుకు ఈ పిక్చర్లో విలన్గా ఆది ఎంత బాగా చేశాడో చూశారు. అక్కడ కూర్చున్న అందరూ ఒక్కొక్కరికి చెప్పడానికి టైము ప్రాబ్లం ఉంది కనుక అందరికీ నేను ఒకేసారిగా నా కృతజ్ఞత చెప్పుకుంటూ బన్నీ గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎంత బాగా చేశాడు అనేది మీరందరూ చూశారు, కానీ ఒకటి, ఇతని క్యారెక్టరైజేషన్లో ఇందులో ఉన్న ఈ క్యారెక్టరైజేషను బన్నీని అంటే ఆ ఉగ్రరూపం రౌద్రం అవన్నీ తప్పిస్తే అందులో ఒక క్యారెక్టర్ ఉంది, అన్యాయాన్ని సహించకపోవడం, అన్యాయం వస్తే డాడీ ఇది తప్పు అని చెప్పడం, అతనికి నైజంలో ఉన్న గుణం, ఆ గుణం ఈ క్యారెక్టర్లో ఉంది. అందువల్ల అతనికి అతని క్యారెక్టర్లో స్వచ్ఛత ఉంది. తండ్రిగా నేను ఎక్కువ చెప్తే బాగోదు, అది నాకే తెలుసు. ఆ స్వచ్ఛత వల్లే అతనికి ఈ విజయం సాధించగలుగుతున్నాడని నేను నమ్ముతున్నాను యాక్టింగ్ తర్వాత. ఇకపోతే ఈ విజయాన్ని, ఈ మెగాస్టార్ అభిమానుల ఈ విజయాన్ని బన్నీ 150వ చిత్రంలో చేయబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రథమ మెట్టుగా ఒక విజయ కానుకగా ఆయనకిస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్, దిస్ ఇస్ ది ఓపెనింగ్, సి వేర్ 150th ఫిలిం ఆఫ్ మెగాస్టార్ ఈస్ గోయింగ్ టు బి. థ్యాంక్ యూ ఆల్. మెగా ప్రొడ్యూసర్ గారికి ఒక చిన్న సత్కారం, ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అందించినందుకు గీత ఆర్ట్స్ ఫ్యాన్స్ తరఫు నుంచి. ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుందండి, గ్రహాలు గంట మారేతో కుదా క్యాకరే గాని మన సరైనోడికి గ్రహాలన్నీ కూడా సక్సెస్ గంట మామూలుగా మోగించట్లేదు. సో అందుకే బ్లాక్ బస్టర్ సరైనోడు సక్సెస్ ఇవాళ మీ అందరితో ఇలా ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. సో మీ అందరి కోసం మన ఫేవరెట్ డైలాగ్ ఏవి ఒకసారి చూసేద్దాము. ఏవి ప్లీజ్. గ్రహాలు బ్యాండ్ మారేతో కుదా క్యాకరేగా అని సామెత ఉంది, ఐడియా ఉందా? యు మీన్ బ్యాండ్ మేడం? యా, నో ఐడియా. ఇప్పుడు ఐడియా వస్తుంది, రండి. ఇంట్లో అంత అందమైన భార్యను పెట్టుకునే ఏం పాడు పనులు సార్? ఇంట్లో ఉన్న టీవీలో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? హోమ్ థియేటరే, మల్టీప్లెక్సే. మీరు భగవద్గీత అట్టేసుకున్న బూత్ బుక్ లో ఉన్నారండి. అట్టం చూసి అంచనా వేయటం మీ తప్పు. ఏదైనా తిరగేస్తా కదా తెలిసేది, అది అట్ట రొట్ట అని. నాకంటూ ఓ టేస్ట్ ఉంది బాబు. ఆడదంటే కోటీలా కసకసలాడుతున్నారు గాని మా పద్మల ఎండు చేపకి చీర కట్టినట్టు. పద్మ గారు మీరు చేపకి చీర కట్టినట్టుంటారా? సో ఈ బ్లాక్ బస్టర్ మూవీలోంచి ఫస్ట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మనందరి అటెన్షన్ ఈ సినిమా వైపు తీసుకొచ్చిన సాంగ్ బ్లాక్ బస్టర్ కదా. సో ఆ సాంగ్ ఏవి కూడా ఒకసారి చూసేద్దాము. ఏవి ఆఫ్ బ్లాక్ బస్టర్. సీక్రెట్ గానీ మెన్నడగ మాక అంటాంది జారే ఓణి ఉన్న పళ్ళం సుఖ సంతా ఇద్దామని సిన్న జాజి పండగలే చేద్దామని ఎత్తికి చూస్తా నాయాడున్నాడని నా మనసు ఫుల్ ఖుషయ్యి పొగరున్నుండి
బ్లాక్ బస్టర్స్ ఐ నోడు ఈ సక్సెస్ మీట్ ని లైవ్ టెలికాస్ట్ చూస్తున్నారు జెమినీ న్యూస్ ఎన్టీవీ ఇంకా టీవీ 9 లో అండ్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్ బై శ్రేయాస్ మీడియా సో మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో దిట్ట అని చెప్పచ్చండి ఇప్పుడు వచ్చే ఆయన్ని ఏ హీరోనైనా మాస్ గా చూపించాలన్నా వెండి తెరకి సరికొత్త రికార్డులు కట్టి పెట్టాలన్నా ఈయన తర్వాతే మరి మన వెండి తెరకి ఒక సక్సెస్ బ్రాండ్ టన్నుల కొద్ది ఉన్న ఆయన స్టామినాని మరొకసారి సరే నోడుతో మన ముందుంచిన బోయపాటి శ్రీను గారికి హార్టీ వెల్కమ్. సార్ మామూలుగా బన్నీతో మీ మూవీ అనగానే ఇందాక అల్లూరవింద్ గారు చెప్పారు సో అలాగే మేము కూడా స్టైలిష్ స్టార్ ని ఇంత మాస్ గా ఎలా చూపిస్తారా అనుకున్నాము ఫస్ట్ ఒక లుక్ రిలీజ్ చేశారు తర్వాత వైట్ అండ్ వైట్ లుక్ రిలీజ్ చేశారు ఇక సినిమా చూస్తే ఏబిసి సెంటర్స్ ముగ్గురిని అలా కూర్చోబెట్టేశారు అండ్ ఇట్స్ బ్లాక్ బస్టర్ టుడే కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన చిరంజీవి అభిమానులకి అలాగే చిరంజీవి గారి అభిమానులకి అలాగే సినిమా అభిమానులకి అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే భద్రా నుంచి అలాగే ముందుగా ఈ విజయవాడ ప్రేక్షకులకి తెలుగు ప్రేక్షకులకి అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఎందుకంటే నాది పక్కన పెదకాకని గుంటూరు జిల్లా పెదకాకనే నాది. ఈ విజయవాడతో నాకు యాక్చువల్లీ చాలా ఎక్కువ అనుబంధం ఉందండి. ఎందుకంటే ఇక్కడ చాలా నాకు ఎక్కువ రిలేషన్స్ ఉన్నాయండి, బంధువర్గం ఉన్నారు. అలాగే నాకు చిరంజీవి గారి అభిమానులు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడు ఇక్కడికి మామూలుగా అంటే పెదకాక నుంచి ఇక్కడికి రావడానికి బైక్ మీద రావడానికి మాకు 15 నుంచి 20 నిమిషాలు పట్టేది కదా. ఆ రోజుల్లో బైకులు తప్పేమి లేవు. సో వేసుకుని వచ్చి ఈ రోడ్స్ పక్కన కూర్చొని ఏది ఈ మున్న మన 3 రోడ్లు ఈ రోడ్స్ పక్కన కూర్చొని సరదాగా ఫ్రెండ్స్తో గడిపేలేని రోజులు ఉన్నాయండి. సో ఈరోజు విజయవాడలో దిగిన తర్వాత నిజంగా ఆ జ్ఞాపకాలు మళ్ళీ ఇదై చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ అంతా చాలా ఎక్కువ మంది వచ్చిన్నారు ఇక్కడికి. వాళ్ళందరినీ చూసి మాట్లాడే టైం కూడా పాపం అంటే ఇక్కడికి రావడానికి మిమ్మల్ని కలుసుకోవడానికి వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాను. ముందుగా ఈ సినిమా ఫస్ట్ మనం నేను ఇది చేసినప్పుడు కేదన్న అరెక్ట్ చేసినప్పుడు అందరికీ ఈ డౌట్స్ ఉన్నాయండి. ఏది మామూలుగా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక కలర్ నుంచి బోయపాటి గారు వస్తున్నారు, ఒక కలర్ నుంచి బన్నీ బాబు వస్తున్నాడు, ఏంటి వాట్ ఇస్ వాట్ అని ఇప్పుడే అమ్మ యాంకర్ కూడా అడిగింది. ఒక్కట మాత్రం వాస్తవం అండి, నా చేతిలో ఉన్న మెటీరియల్ని బట్టే నేను ఏదైనా తయారు చేస్తాను. ఒక అద్భుతమైన మెటీరియల్ బన్నీ బాబు. తను దొరికినప్పుడు తనని ఎలా చేయాలి, ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది ఒక ఐడియా లేకుండా నేను ఇంత డైరెక్టర్నే కాను, ఒక 5 సినిమాల హిస్టరీ వెనకాల పెట్టుకోను. సో అవన్నీ ఉండి పర్ఫెక్ట్గా నేరేట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్. ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేయాల్సింది అరవింద్ గారికి అండ్ బన్నీ బాబుకి. ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని ఎంతమందికి ఎన్ని డౌట్ ఉన్నా ఒకటే చెప్పారు, మాకు కావాల్సింది ఇది నాన్న, మేము నమ్మాము నీ ఇష్టం అన్నాడు. అంతే, ఆయన నమ్మకాన్ని పెట్టారు. ఆ నమ్మకాన్ని ఈరోజు బ్లాక్ బస్టర్ చేసి తీసుకొచ్చి మీ ముందు పెట్టాను. అందుకే ఈరోజు మీ ముందుకు రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఒక సినిమా మంచి సినిమాని మనిషిని వస్తున్నాను మాట్లాడతాను ఒక మనిషిలో గొప్ప గుణాన్ని పొగడటం అనేది కాదండి, అది గొప్ప లక్షణం కాదు. కానీ ఒక మనిషిని పొగడాలి అనే ఒక మంచి గుణం ఉందో చూడండి, అది ఉన్న ప్రేక్షకులు ఈ విజయవాడ ప్రేక్షకులు, అది ఉన్న ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకులు. అంటే మనిషిని ఎంత ప్రేమిస్తారో, ఒక మనిషిని ఎంత ప్రేమిస్తారో
ఒక మంచిని కూడా అంతే ఆదరిస్తారు. అదే మన తెలుగు సంస్కృతి. అలాంటి ఒక మంచి సినిమాని తీసుకొచ్చి మీ ముందు పెడితే ఈరోజు నెత్తి మీద పెట్టుకొని చేశారు అంటే 100 crores గ్రాస్ దాటి వెళ్ళిపోయి ఇంకా రికార్డ్స్కి ముందుకు వెళుతుంది అని అంటే అదనంతటికీ కారణం మీ అభిమానమే. ఒక మంచి సినిమా తీస్తే మీరు ఎక్కడ పెట్టుకుంటారు దీని ద్వారా మీరు తెలియజేశారు. మీరు ఎంత ఇది చేసినా మీరు ఎంత మాకు ఒక మంచి తీసుకెళ్ళి గ్రాస్ ఇచ్చారు, షేర్స్ ఇచ్చారు, లేదంటే మాకు ఇవి ఇచ్చారు అవి ఇచ్చారని చెప్పి ఎన్ని ఉన్నా కూడా అవి పొరపాటును కూడా మేము మనసులో పెట్టుకుని పొగరగా ఫీల్ అవ్వండి. బాధ్యతగా ఫీల్ అయ్యి నెక్స్ట్ ఒక మంచి సినిమా ఇంకోటి మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. తప్పకుండా ఒక మంచి సినిమా మీ ముందుకు అలా తీసుకొస్తానని చెప్పి మీకు కన్ఫర్మ్ నేను హామీ ఇస్తూ తప్పకుండా అండి తప్పకుండా డెఫినెట్లీ ఈ పరిశ్రమలో నేను 10 కాలాల పాటు ఉండడానికే వచ్చాను, 10 మందితో సినిమాలు చేయడానికే వచ్చాను. తప్పకుండా మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్థమవుతుందండి. నేను గ్యారంటీ చేస్తాను. ఎప్పుడు నా దగ్గర కథ ఒకటి ఒక మెటీరియల్ నేను రెడీ అయిన తర్వాత నేను ఇది మీ ముందుకు వస్తున్నాను అని చెప్పానంటే మీరు గుండెమే చేసుకోండి. అప్పటి వరకు మాత్రమే నేను చెప్పను, ఎందుకంటే అది నాలో ఉంటుందండి, ఎందుకంటే నాలో ఒక మదన ఉంటుంది. నాకు అభిమానులు చాలామంది చాలా బాగా తెలుసండి. వాళ్ళు నాతో ఎలా ఉంటారో తెలుసు బాబాయ్. మా అంటే వాళ్ళు హీరోని ఎలా అనుకుంటారంటే మా వాడితో చేస్తే మాత్రం నువ్వు పగిలిపోవాలి బాబాయ్, లేదంటే మాత్రం ఊరుకోరా అంత ఇది అనుకుంటుంటారు. సో వాళ్ళు అంత అభిమానంతో వాళ్ళ హీరోని మా వాడు అన్నారంటే కుటుంబ సభ్యుల్లా ఫీల్ అవుతున్నారు. వాళ్ళని ఎలా చూపించాలి మేము? ఒక అద్భుతమైన స్థాయిలో చూపించాలంటే, చూపించాలి అంటే ఒక అద్భుతమైన కథ కావాలి. కథ రెడీ అయిన నెక్స్ట్ మినిట్ మీ ముందుకు అనౌన్స్కి వస్తాం, ఇది క్లియర్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, అంటే నా కళ్ళు లాంటి నా కెమెరామెన్, నా బ్రెయిన్తో పాటు పరిగెత్తే నా రైటర్స్ రత్నం గారి దగ్గర నుంచి మిగతా వాళ్ళు మొత్తం, అలాగే ఎప్పుడు నా అన్ని అవయవాలు వాళ్ళే నాతో పాటు నడిచిన నా డైరెక్షన్ టీమ్, ఏది ఉన్నా సరే ముందు వాళ్ళతోనే స్టార్ట్ అయ్యేది, అలాగే నా ప్రొడక్షన్ టీమ్ ఎప్పుడు వాళ్లే ఇదయ్యేది, అలాగే నా వెనకుండి, అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను నేను ట్రైన్ లాంటి వాడిని ఏదైనా లాక్కెళ్ళిపోగలను, నాకు ఆ దమ్ముంది. కానీ నేను లాక్కెళ్ళాలి అని అంటే నా వెనక నా కింద ఉండాల్సింది మెయిన్ ఏంటంటే అద్భుతమైన ట్రాక్, బలమైన ట్రాక్. ఆ ట్రాకే అరవింద్ గారు, నా ప్రొడ్యూసర్. ఆయన అంత బలంగా ఉండబట్టే ఈరోజు ఒక అద్భుతమైన సినిమా తీసి మీ ముందు పెడితే బ్లాక్ బస్టర్ చేసి అక్కడ కూర్చోబెట్టారండి. డెఫినెట్లీ అలాంటి నా ప్రొడ్యూసర్స్ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే నా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళని ఎవరన్నా మర్చిపోయినా, నా ఆర్టిస్టులందరినీ ప్లస్ అలాగే నా ప్రొడక్షన్ నుంచి నా డ్రైవర్ల వరకు, నాతో పనిచేసిన డ్రైవర్ల వరకు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే ఒక్క విషయం చెప్పాలండి, శ్రీకాంత్ భయ్య ఒక హీరోగా చేస్తున్న శ్రీకాంత్ గారు ఈ సినిమాలో బాబాయ్ క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా అతనికి హ్యాట్స్ ఆఫ్, చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. అలాగే ఆది మిగతా వాళ్ళు ఏది ఏది చేసినా పర్లేదు కానండి, ఆది పినిశెట్టి తన గురించి కంపల్సరీ నేను చెప్పాలి, ఎందుకంటే ఒక గ్రేట్ డైరెక్టర్, తెలుగు పరిశ్రమకి అందరికీ బాగా పరిచయం ఉన్న డైరెక్టర్, అద్భుతమైన సినిమాలు తీసి మీ ముందుకు తీసుకొచ్చిన రవిరాజ పినిశెట్టి గారి అబ్బాయి. ఆయన అందరూ విలన్ విలన్ అన్నారు, నేను విలన్ అని పిలవలేదండి, అసలు ఆ మాట కూడా చెప్పలేదు. అరవింద్ గారికి చెప్పినప్పుడు కూడా ఆపోజిట్ క్యారెక్టర్, అంటే ఒక బన్నీ లాంటి హీరో అలా ఉంటే ఎదురుగా టీ కొట్టేవాడు బలమైన వాడు ఉండాలి. ఆ బలమైన వాడు ఎవడయ్యానంటే ఆదిని సెలెక్ట్ చేసామంటే అర్థం చేసుకోండి ఎంత బలమైన వాడో. సో ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, నాకు ఫస్ట్ డే 21వ తారీఖు సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు ఒక అపలాజీ ఒక కామెంట్ ఇచ్చారు, అది నా పర్సనల్, ఎందుకంటే జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను, అది నేను బయట చెప్పేది కాదు. అలాగే అరవింద్ గారు థ్యాంక్స్ చెప్పడం కోసం మండే ఆ తర్వాత 3 రోజులు సూపర్ కలెక్షన్స్తో వెళ్ళిపోయిన తర్వాత మండే ఒక ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు, నా హీరో మాట్లాడాడు ఏంటి అనేది, డైరెక్టర్ ఏంటి అనేది, అది కూడా నేను మైండ్లోనే పెట్టుకుంటాను, నా మనసులోనే పెట్టుకుంటానండి. కానీ ఒక సౌండ్ మాత్రం మొన్న నాకు చాలా హ్యాపీ అనిపించిందండి, అదేంటి అంటే రవిరాజ పినిశెట్టి గారు ఫోన్ చేశారు, అమ్మ నా కొడుకు, నా ఆది కొడుకు అంటే పూతు కాదండి, నా మై సన్, నా 4 సినిమాలు తమిళ్లో చేశాడు, నాకు ఇంత అప్లాజ్ ఏ రోజు రాలేదమ్మా, ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నానంటే ఒక ఆపోజిట్ క్యారెక్టర్ చేస్తే తెలుగు ప్రజలు నిత్యమైన పెట్టుకొని ఈరోజు నా కొడుకు గురించి మాట్లాడుతుంటే గర్వంగా ఫీల్ అయ్యాను అని చెప్పారు. నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆయనలోంచి వచ్చిన సౌండ్ నన్ను చాలా హ్యాపీగా ఫీల్ చేసింది, ఎందుకంటే నేను ఒక డైరెక్టర్ని
చాలా చిన్నవాడిని, ఇప్పుడిప్పుడే వస్తున్నానండి. కానీ ఆయన అన్నీ ఎంతో చూసి, హైట్స్ చూసి ఈరోజు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్న వ్యక్తి. ఆయన నుంచి వచ్చిన ఆ హ్యాపీ సౌండ్ నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. సో ఈ సినిమా చేసినందుకు, మా రెస్పెక్ట్ ఇచ్చి చేసినందుకు ఆది గారు థ్యాంక్ యూ సార్. అలాగే మిగతా మన ప్రభాకర్ అండ్ మన సమీర్ భయ్య మొత్తం అందరికి కూడా పేరు పేరున ఇచ్చేస్తూ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఒకటి, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ క్యాథరిన్, వాళ్ళు ఈ సినిమాకి ఎంత కష్టపడ్డారా అంటే స్క్రీన్ మీద ఎంత కష్టపడ్డారు అనేది మీకు అవుట్పుట్ చూస్తే తెలుస్తుందండి. కానీ ఒక సినిమా రిలీజ్ చేసిన తరువాత ఆ సినిమాకి కావలసిన పబ్లిసిటీ కోసం వాళ్ళున్న షూటింగ్స్ కూడా వదులుకొని ఇప్పటి వరకు వాళ్ళు టీవీలు రేడియోలు పబ్లిసిటీ కోసం మాతో పాటు తిరుగుతున్నారండి. సో వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని తప్పకుండా అభినందించాలండి. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి ఒక సినిమాకి హెల్ప్ అవుతూ ఉండే ఇలాంటి హీరోయిన్స్ ఇంకా ముందు ముందు కూడా అందరూ రావాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఇక బన్నీ, బన్నీ గారితో అనుబంధం నాకు ఈ రోజు కాదండి అండి, ఇంత ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే 9:30 అయిపోయింది బూతులో నాకు తెలుసు. బట్ నా ఎదురుగా వాళ్ళు ఉన్నప్పుడు నా దీని కొద్దీ డై ఉన్న పోస్ట్ కొద్దీ కరెక్ట్గా హీరో మాట్లాడే ముందే వస్తుందండి, అప్పటికని టైం లాగేస్తారు అందరూ. మాట్లాడకపోతేనేమో నా ఆర్టిస్టులు ఎక్కడ తిట్టుకుంటారు, నా టెక్నీషియన్స్ ఎక్కడ బాధపడతారు అని చెప్పి నా టెన్షను. సో ఒక్కటే చెప్పాల్సింది ఏంటంటే నాకు బన్నీతో ఉన్న అనుబంధం ఈరోజు ట్రావెల్ ఈ రోజుది కాదు, నేను డైరెక్టర్ కానప్పటి నుంచి ఉంది. అది ఎంత ఇదయ్యా అంటే నేను ఒక బంధుత్వంతోనూ కూడా చెప్తే చాలా తక్కువైపోద్ది. అంత అద్భుతమైన రిలేషన్ అండి. నేను డైరెక్టర్ అవ్వడంలో తన పార్ట్ ఉందంటే అర్థం చేసుకోండి ఎంత ఇది ఉంది అనేది. సో బాబు మన రిలేషన్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటూ, అలాగే తప్పకుండా ఒక హామీ మాత్రం ఇవ్వగలను, ఇప్పుడు బ్లాక్ బస్టర్ సరైనోడు చూశారు, ముందు ముందు చేయబోయేది ఏదైనా సరే మీరు గుండెల మీద చేసుకొని చూడండి. అలాగే ఇంకొకటి కూడా చెప్తున్నానండి, మీరిచ్చిన ఈ ప్రోత్సాహం డెఫినెట్లీ అభినందనగానే తీసుకుంటాను. ఇలా విని గుండెల్లో దాచుకుంటానే తప్ప అది గర్వంగా అనుకోగాను ఫీల్ అవ్వకుండా. మీ రుణం ఎలా తీర్చుకుంటామంటే ఇక ముందు ముందు మంచి సినిమాలు తీసుకొచ్చి తీసుకుంటాను తప్పకుండా. ఈ పరిశ్రమలో అందరూ బాగుండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, ఆ సినిమానన్నింటిలో ఆ సినిమాలతో పాటు మన సినిమా బాగుండాలి, ముందు ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, మనం బాగుండాలి. థ్యాంక్ యూ మీ బోయపాటి శ్రీను. థ్యాంక్ యూ సార్. సార్ 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 ప్లీజ్ మీరు ఇక్కడే వేదిక మీద ఉండాలి, మన ఆర్టిస్టులు అందరినీ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాము. సో ప్లీజ్ వెల్కమ్ వన్స్ అగైన్ సమీర్ గారు, ప్రభాకర్ గారు అండ్ ఆది గారు, శ్రీకాంత్ గారు, రకుల్ అండ్ లవ్లీ ఏంజల్ క్యాథరిన్. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే బన్నీ వాసు గారిని, అశోక్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. అండ్ అల్లు అరవింద్ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. ఇక పిలిచేద్దాం మన సరైనోడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వెల్కమ్ సార్, కంగ్రాచులేషన్స్ టు ద బ్లాక్ బస్టర్ హిట్ వన్స్ అగైన్. 100 crores గ్రాస్ ఈ రోజుకి ఈ సినిమా. రాజధాని ప్రజలకు నమస్కారం. ఇంకా పర్సనల్గా చెప్పాలంటే మన బెజవాడ ప్రేక్షకులకి నమస్కారం. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు నేను ఫస్ట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నాకు అండగా, నా ఫస్ట్ సినిమా నుంచి ఈ సినిమా వరకు నాకు సపోర్ట్గా నుంచిన మన మెగా అభిమానులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నన్ను ప్రత్యేకంగా ఇష్టపడే ఇతర రాష్ట్రాల్లో ఫ్యాన్సు, ఇక్కడ కానీ అందరికీ. ఫ్యాన్స్ కంటే నేను చెప్పేది ఎలా అంటే, కేవలం ఫ్యాన్సే కాదు, నా సినిమా చూస్తూ లేదంటే నన్ను చూస్తూ నేను బాగుండాలి అని నన్ను దీవించే చాలామంది నార్మల్ ప్రేక్షకులు ఉంటారు. ప్రత్యేకంగా వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు నాకు కనపడవచ్చు కానీ మీ ఆశీర్వాదాలు మాత్రం నాకు తగులుతున్నాయి. థ్యాంక్ యూ. దానికి కనపడిన ఆశీర్వాదాలకి నేను మనస్ఫూర్తిగా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మాట్లాడాలంటే నాకు కొంచెం భయం. ఎందుకు భయం చెప్తాను, మాట్లాడటానికి భయం లేదు, కానీ నేనేం నమ్ముతానంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒక 10% ఉంటారు, మన ఇష్టపడని వాళ్ళు ఒక 10% ఉంటారు, కానీ 80% ఉంటారు వాళ్ళు చాలా న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళంటే నాకు ఎక్కువ భయం, ఎందుకంటే వాళ్ళ చేతిలో నేను బ్యాడ్ అవ్వకూడదు, ఏం ఎక్స్ట్రా మాట్లాడకూడదు, అట్ ద సేమ్ టైం తక్కువ మాట్లాడకూడదు. సో అందుకు కొంచెం ఇలాంటి సిచ్యువేషన్లో మాట్లాడాలంటే భయపడతాను, ఎస్పెషల్లీ ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత మాట్లాడాలంటే ఇంకా భయపడతాను. కానీ తెగించి మాట్లాడాలని అనుకుంటున్నాను, లైన్ దాటకుండా, లేకపోతే ఈ ఫంక్షన్ ఉత్సాహం పడిపోద్ది కదా. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. అండ్ నేను ఈ సినిమాలో పనిచేసిన మా డైరెక్టర్ బోయపాటి సీను, బోయపాటి సీన్ రాస్తే బిఎస్ అని వస్తుంది, కానీ ఇప్పుడు ఆయన ఫుల్ పేరు వచ్చింది బీబీఎస్, బీబీబీఎస్ అని, అంటే బ్లాక్ బస్టర్ బోయపాటి సీను గారు అని. అంటే మాస్ డైరెక్టర్ నుంచి ఒక ఆల్రౌండర్ డైరెక్టర్ అయిపోయి ఇంత పెద్ద స్టేజ్కి వెళ్ళిన, అంటే చాలామంది అడుగుతున్నారు బోయపాటి సీను గారు ఏంటి సార్ మా బన్నీని మాస్కి ఎలా చూపిస్తారని. ఆయన మాస్ క్లాసే కాదు, ఆయన యూనివర్సల్ డైరెక్టర్, అది చాలామంది చూడలేదు. ఇవాళ ఆయన యూనివర్సల్ డైరెక్టర్ ప్రేక్షకులందరూ చూసి అలా చెప్పినందుకు నాకు మనస్ఫూర్తిగా సీను గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, హీరో ఎంత బాగా చేయొచ్చు, మ్యూజిక్ ఎంత బాగా ఉండొచ్చు, ఎవరు ఎంత బాగా ఖర్చు పెట్టగా, హిట్ మాత్రం డైరెక్టరే ఇవ్వగలడు. సో అంత మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్కి నేను మనస్ఫూర్తిగా అందరి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎందుకు కొంచెం టెన్షన్ వస్తుంది మాట్లాడుతూ ఉంటే, జనరల్లీ పెద్ద టెన్షన్ పన్ను, కానీ ఈ విజయవాడ హీట్ ఏంటోనండి బాబు, తెలియకుండా లోపల ఒక హీట్ వచ్చేస్తూ ఉంటుంది. విజయవాడ అంటేనే హీటు, క్లైమేట్లో కూడా ఉంటుందని అనుకోలేదు. అండ్ ఈ సినిమాలో చేసినందుకు శ్రీకాంత్ అన్నయ్య, నిజంగా శ్రీకాంత్ అన్నయ్యకి నేను మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఆయన హీరోగా చేస్తూ కూడా ఈ పాత్ర చేసినందుకు, ఆయన హీరోగా యాక్టర్గా చేయలేదు, కేవలం మా కుటుంబ మెంబర్ కింద చేశాడు, ఫ్యామిలీ మెంబర్ కింద ఫీల్ అయ్యి చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. అండ్ నేను చెప్పాలి ఆది పిన్సెట్టి గురించి, ఇవాళ ఆది పిన్సెట్టి అంటే ఒకసారి అరవండి నా కోసం, ఆది పిన్సెట్టి. నేను చాలా గర్వపడుతున్నాను, ఆయన ఆనందిస్తున్నాను, ఎందుకంటే ఒక హీరోగా చేస్తూ ఒక అదర్ లాంగ్వేజ్లో ఒక నెగిటివ్ రోల్, ఒక విలన్ రోల్ వేయాలంటే ఎంత రిస్కో నాకు తెలుసు. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ సినిమా హిట్ అయ్యి ఆదికి చాలా మంచి పేరు రావాలి, ఎందుకంటే తను తీసుకున్న రిస్క్కి తను చాలా మంచి పేరు వస్తే అది వర్త్, యూనో ఒక హిట్ సినిమా అందరికీ లైఫ్ వస్తుంది. నిజంగా ఆదికి ఈ సినిమా మంచి లైఫ్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇవాళ ఆదికి ఇంత మంచి పేరు వచ్చినా నేను, ఆది హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ రిస్క్, నువ్వు రిస్క్ తీసుకున్నావు అందుకే వాళ్ళు ఇంత పేరు వచ్చింది అని, అంత పేరు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా చాలా ఆనందపడుతున్నాను. అండ్ మా ఎమ్మెల్యే గురించి చెప్పాలి, మై లవ్లీ ఏంజల్. నేను ఏదైనా హీరోయిన్తో 3 సినిమాలు చేశానంటే అది క్యాథరీన్. చాలా మంచి అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి, బాగా తెలివి ఉన్న అమ్మాయి, ఎక్కువ ఆలోచిస్తుంది, ఎక్కువ ఆలోచించుకో అది ఒకటి చాలు, ఎక్కువ ఆలోచించుకుంటే ఎక్కువ సినిమాలు చేయి. అండ్ రకుల్ నాకు చాలా 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 ఇష్టమైన అమ్మాయి, అది నేను ఓపెన్గా కూడా చెప్పాను. నిజంగా అంటే చాలా క్వాలిటీస్ ఉండొచ్చు, ఒక అమ్మాయి అందగత్తె కావచ్చు, లేదంటే ఒక అమ్మాయి తెలివైంది కావచ్చు, మంచిది కూడా కావచ్చు, కానీ ఇవన్నీ ఉంటూ కూడా ఇంకో ఎక్స్ట్రా క్వాలిటీ కూడా ఉంది, దేశభక్తురాలు. చాలామంది ఆడపిల్లలకు ఉంటుంది కానీ
తినే లెవెల్లో నేను చాలా మంది తక్కువ ఆడపిల్లలో చూశాను. సో క్యాత్ సో రకుల్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఐ మే యూ గెట్ ఆల్ ద సక్సెస్ యూ డిజర్వ్. అండ్ డైలాగా లాస్ట్లో బ్రదర్, డైలాగ్ ఎప్పుడు లాస్ట్, పంచ్ ఎప్పుడు లాస్ట్లో ఉండాలి. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, నాకు తెలుసు ఇవన్నీ చెప్తుంటే చాలా బోర్ కొడుతుంది మీకు, ఎందుకంటే తప్పదు ఈ ఫంక్షన్ కాకపోతే మళ్ళీ చెప్పడానికి నాకు ఛాన్స్ దొరకదు. నా కెమెరామెన్ రిషి పంజాబీ గారు, ఏమో అంటే మా నాన్న అన్నారు, ఏమో నెక్స్ట్ కలెక్షన్ చేస్తే ఇంకో ఫంక్షన్ చేస్తాము, ఆ ఫంక్షన్లో కూడా చెప్పచ్చు అంటున్నారు. ఆయన ఇంత ఖర్చు పెట్టి చేస్తారంటే నేను ఇంకో ఫంక్షన్లో కూడా మాట్లాడతా. అండ్ నా కెరియర్లో ఇంత హయ్యెస్ట్ కలెక్షన్ వచ్చి 100 కోట్లు గ్రాస్ డాష్ చేసిన ఫస్ట్ ఫిలిం. సో ఈ క్రెడిట్ నాకు ఇచ్చిన ప్రేక్షకులను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అంటే మా తండ్రి గారుగా కాకుండా మా నాన్నగారుగా, సారీ మా తండ్రి గారు కాకుండా మా ప్రొడ్యూసర్గా నేను ఒక మాట చెప్పాలి, ఎందుకంటే హీరోగా అది నా బాధ్యత. నిజంగా ఈ సినిమాకి కొడుక, ఆయన చాలా ప్రొఫెషనల్గా ఉంటారు, నేను ఇంతకుముందు వేరే సినిమాలు కూడా చూశాను. ఆయన ఒక్కొక్క సినిమాకి 100 రూపాయలు అంటే మాక్సిమం 110 ఖర్చు పెడతారేమో, కానీ ఈ సినిమా 100 రూపాయలు అంటే 150 రూపాయలు ఖర్చు పెట్టారు. నేను అడిగా ఎందుకు 150 రూపాయలు ఖర్చు పెట్టావు 100 రూపాయల సినిమాకి, ఇంతకుముందు కూడా 100 రూపాయలు ఖర్చు అయ్యే సినిమా కూడా 110 పెట్టావు కదా, 150 ఎందుకు పెట్టావు అని అడిగా. ఒకటే అన్నాడు, 150 పెడితే 300 వస్తాను నమ్ముతున్నాను కాబట్టి పెడతాను రా. సో 150 రూపాయలకి 300 వచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, మా నాన్నగారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకున్నాను. నిజంగా అంటే నేను నా కెరియర్లో చాలా హిట్స్ కొట్టచ్చు, కానీ మా తండ్రితో కలిసి కొట్టే ఆనందం నాకు తెలిసి ఇంకా ఏ హిట్ నాకు అంత ఆనందం ఇవ్వదు. అంత ఆనందం ఇచ్చిన ప్రేక్షకులకి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. వెళ్తూ మాత్రం ఇంకా లాస్ట్లో మిమ్మల్ని బోర్ కొట్టేసాను, మంచి పంచ్ డైలాగ్ చెప్పే వెళ్తాను. చెప్పను బ్రదర్. అలాగే నేను ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలి, ఇందిరా ఫంక్షన్ అప్పుడు నేను విజయ విజయవాడకు వచ్చా, నా లైఫ్లో అనేవారు ఇసకేస్తే రాళ్ళనని జనాలు ఉంటారు, అంటే ఇసకేస్తే కింద రాళ్ళు, అంతమంది జనాలు ఉన్నారు అంటే ఏంటా ఎందుకు అంత ఎగ్జాజరేట్ చేస్తారు అనుకునేవాడు. నేను నిజంగా ఇందిరా ఫంక్షన్ ఇదే విజయవాడలో అప్పుడు చూసా. అలాంటి చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగినోడిని, నా మీద చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ, ఎందుకంటే నాకు చిరంజీవి గారి సినిమా అంటే పిచ్చి. ఇందిరా 17 సార్లు చూశాను నేను. బేసిక్లీ చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగినోడిని, నాకు మాస్ సినిమాలు అంటే పిచ్చి. నేను అన్ని మాస్ సినిమాలు చేసుండకపోవచ్చు, కానీ నాకు మాస్ సినిమాలు అంటే పిచ్చి. నాకు ఎప్పటి నుంచో మాస్ సినిమా చేయలేని అండ్ బోయపాటి సీను గారే ఎందుకో నన్ను కరెక్ట్గా మాస్గా కరెక్ట్గా చూపించగలరు, మాసే కాదు ఊరం మాస్గా కరెక్ట్గా చూపించగలరని నమ్మి ఈ సినిమా చేసినందుకు. నేను సింపుల్గా ఒక డైలాగ్ చెప్తాను, ఎర్ర తోలు కదా స్టైల్గా ఉంటాడు అనుకుంటున్నావేమో, మాస్ ఊరం మాస్. ఇవాళ నిజంగా ఊరం మాస్ టైటిల్ నాకు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా చాలా 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 ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళే ముందు పంచిపోకుండా ఇంకొక విషయం చెప్పేసి వెళ్ళాలి, మెగాస్టార్ చిరంజీవి గారి 150 సినిమా రాబోతుంది. ఇప్పుడు ఏంటి డిస్కషన్, 150th ఫిలిం 150 crore షేర్ చేయాలి, అది ఫిక్స్ అయ్యా. నేను చెప్పాను మొన్న పూజకి వెళ్ళా, చిరంజీవి గారి పూజకి షేక్ హ్యాండ్ ఇస్తూ నేను డైరెక్టర్ చెప్తాను, సార్ 150th ఫిలిం 150 crores వస్తుంది అంతే. మరోసారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లాస్ట్ వెళుతూ ఇంకొక డైలాగ్ మీకోసం చెప్పేసి వెళ్ళిపోతాను. ఎదుటితో పెట్టుకోవాలంటే ఉండాల్సిందే బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్ను టన్నులు ఉంది, ఇంకా చూస్తావా త్వరలో ఇంకా మీరు చూస్తారు. వెళ్ళే ముందు నా కోసం ఒక్కసారి బ్లాక్ బస్టర్ సాంగ్ ఏ పాప, సెలగలూరి సెలగలూరి
నువ్వే నేను చేస్తే నీ లైఫ్ బ్లాక్.